1995లో అదే రామారావు గారు, అదే ముఖ్యమంత్రి, అదే తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అంధకారంలో ముంచుతున్నారని, తెలుగు జాతి భవిష్యత్తుని దెబ్బతినేటట్టు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు దెబ్బతినేటట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని. అసలు ఇదైతే ప్రపంచంలో ఎవరు ఊహించలేని సంఘటనమ్మ, ఎవరికి ఊహాశక్తికి మించింది. ఎన్టీ రామారావు అనే ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని, అతి గొప్ప నాయకుడిని, తెలుగు జాతి గురించి ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడిని తెలుగుదేశం పార్టీలో నుంచి బహిష్కరింప చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ప్రపంచాన్ని అందరికీ రామారావు ఎంత దుర్మార్గుడో, రామారావు వలన తెలుగుదేశం పార్టీ ఎంత నష్టపోతుందో, రామారావు వలన ప్రభుత్వంలో ఎన్ని చెడులు జరుగుతున్నాయో చూపించగలిగి, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం నుంచే కాకుండా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకి చోటు లేకుండా చేయగలిగినంత శక్తి కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.